రంగస్థలంలో నటించే వారే నటులు కారని, భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ నటులే అని రామ్ చరణ్ రంగస్థలం సినిమా ద్వారా తెలిసింది. అయితే రామ్ చరణ్ గత సంవత్సరం మార్చిలో కొత్త కాన్సెప్ట్తో వచ్చి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది. ఎప్పుడు రామ్ చరణ్ 50 లేదా 60 కోట్లు దాటకుండా నడిచే సినిమా, రంగస్థలంతో మొట్టమొదటిసారి 125 కోట్లతో ఆల్ టైమ్ రికార్డుగా తెలుగు సినిమాల్లో 3వ స్థానం గెలుచుకుంది. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ మరో కొత్త కాన్సెప్ట్ వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రామ్ చరణ్ రంగస్థలం సినిమా లాగానే ఈ సినిమా కూడా 100 కోట్లు వసూలు చేస్తుందా అనే ఇప్పుడు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రామ్ చరణ్ కు పోటీగా NTR బయోపిక్, వెంకటేష్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ, F2 రజనీకాంత్ పేట సినిమాలు రాబోతున్నాయి. ఇన్ని సినిమాల మధ్యలో రామ్ చరణ్ సినిమా 100 కోట్లు వసూలు అవుతాయా లేదా అనేది ఈ సంక్రాంతిలో తెలుస్తుంది.